ఏంటి ఆల్ఫాన్సా వీడియో పేర్లలో బ్లూ ఫిల్మ్ సీడీలు దొరుకునయా రేయ్ ఫోన్ ఒక్కసారి షాప్ ఓనర్ కి ఇవ్వు ఎరా మొన్న నేను అడిగితే లేవన్నావు ఏంటి ఆ రోజున మా కీప్ తీసుకెళ్ళిందా నరుకుతా అదటువంటి సీడీలు చూడదు ఎరా మా జోదిలిచ్చినటువంటి సీడీలు చూస్తున్నా బాగా చెప్పావు సాల్యూట్ సర్ ఏమయ్యా నువ్వు ఎస్ఐవా ప్రొఫెషనల్ కిల్లర్వే ఉత్తర సైకిల్ తో గుద్దింది వర్కౌట్ కాలేదని జీప్ తో ప్లాన్ చేసావా అయ్యో కాదు సార్ ఒక భారీ క్రిమినల్ పట్టుకున్న థ్రిల్లింగ్ లో జీప్ గా స్పీడ్ గా డ్రైవ్ చేసుకొచ్చా అంతే సార్ మా బ్యాడ్ లక్ మీకు ఏం కాలేదు ఇంతకి క్రిమినల్ లేడి టైం వేస్ట్ చేయకు పద ఈడేదో సర్దార్ పొట్టి పాప రైళ్ళ ఫీల్ అవుతున్నాడు మట్టి కూడా కాదు సార్ లష్కరే తోయిబా తీవ్రవాదా జిహాద్ వాళ్ళ తల్లో తెల్ల వెంట్రుకలు కూడా కాదు సార్ మరి నక్సలైట్ నాయకుడా వాళ్ళ చేతిలో టార్చ్ లైట్ కూడా కాదు సార్ మరి ఎవడయ్యా వీడు చైన్ స్నాచర్ సార్ వాట్ ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న చైన్ స్నాచర్ ని ఇంత పెద్ద గురుసులేసి వీర పాండ్య కట్ట బొమ్మల లెవెల్లో తీసుకొస్తావా నేను చెప్తూనే ఉన్నాను సార్ నా లెవెల్ కి మొలతార్చాలని కొత్త కదా కాస్త ఆవేశపడ్డాడు షట్ అప్ వీడు ఆడవాళ్ళ మెడలో గొలుసులు మాత్రమే కాదు సార్ వదిలితే కుక్క మెడలో గొలుసు కూడా కాజేస్తాడు అయితే మాత్రం ఇలా కుక్కలా కట్టి తీసుకొస్తావా ఇలా చేస్తే సెక్షన్ 136 డివైడెడ్ బై 4 మైనస్ 3 బార్ ఏ ప్రకారం చట్టం ఇచ్చే ఇది నేరం యువర్ ఆనర్ ఏమయ్యో వీడికి సెక్షన్లు కూడా తెలుసునయ్యో సెక్షన్ల గురించే కాదు సార్ మీ సెకండ్ సెటప్ జ్యోతిరక్షణ గురించి కూడా తెలుసు దాని గురించి నీకెలా తెలుసు మొన్న ఒక రోజు దొంగతనానికి వెళ్తే చీకట్లో ఏదో దొచ్చుకుపోయి ఇంకేదో దోచుకున్నా అది అంతే అందరిని ఆదరిస్తుంది అడ్రస్ ఎక్కడ సార్ 5-12-209/4/G1 సాయి తేజ రెసిడెన్సీ మంగాపూర్ అది పాత అడ్రస్ అమ్మా నిన్ను ఇల్లువారింది సార్ 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 కొత్త అడ్రస్ చెప్పండి సార్ మీ అందరికీ చెప్తారు నువ్వేదో పెద్ద ఆల్ఖైదా తీవ్రవాదం తీసుకొస్తున్నావని నేను సీఎం ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకుని వచ్చాను వీడు మీకు జూనియర్ లా కనిపించిన సీనియర్ మోస్ట్ దొంగ సార్ వీళ్ళ డాడీ కూడా మన గెస్ట్ గెస్ట్ అవును సార్ 3 మర్డర్లు 6 మానభంగాలు చేసి చెర్లపల్లి జైల్లో ఉన్నాడు ఎరా మా నాన్నే కాదండి టోటల్ మా ఫ్యామిలీ మొత్తం ఒక్కడే సెటిల్ అయ్యాం సార్ ఏదో మీ డిపార్ట్మెంట్ దయ వల్ల ఇంటెద్దె లేకుండా తిండికి బట్టకు లోటు లేకుండా హ్యాపీగా ఉన్నాం సార్ మొన్ననే మా చెల్లెకు జైలు సూపరింటెండెంట్ గారికి లవ్ అయితే పెళ్లి కూడా చేశాం సార్ ఒక అన్నగా చెల్లెను బావను హనీమూన్ కండమాన్ మప్పడం కోసం డబ్బు కోసం బయటకు వచ్చారు సార్ బయట చూడు రాజబాబు ఇంకెప్పుడు ఇలాంటి అనవసరమైన బిళ్ళపులు ఇవ్వద్దు ఇగో ఆయన వెళ్తున్నా నా ప్రోగ్రామ్ ఎటు కనుక్కో సార్ వీడిని వదిలేయమంటారా ఎందుకు మళ్ళీ పెట్టుకుని ఈసారి మొత్తాడి కట్టుకుని తీసుకొద్దామని కితకితలొద్దు కోర్టుకు తీసుకెళ్ళు టెన్నిస్ కోర్టుకు వీడెందుకు సార్ దొంగన ముందు డిపార్ట్మెంట్ పరుగు తీయకనయ్యా కోర్టు అంటే న్యాయస్థానం ఇదొకటి ఎవరు సార్ జ్యోతిలక్ష్మ చెప్తారు హలో శవమా ఎక్కడా